హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఆల్రెడీ ఇప్పుడు 12:30 అయింది, గుడ్ మార్నింగే కదా. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్దామని లైవ్కి వచ్చాను. లేట్ అయింది, ఇక పడుకోలేదు. ఏంటంటే, ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చేస్తుంటే వీడియో ఎందుకు చేస్తున్నారంటే, అలాగా ఫ్యామిలీ ఉంటే ఇలా చేస్తారా, లేదంటే మీ ఫ్యామిలీలో ఏమనరా, ఈ విధంగా అడుగుతున్నారండి. ఓకే అండి. ఏమండి, నేను మార్నింగ్ లేస్తే డ్యూటీకి నేను వెళ్ళేది ఇంతకంటే ఇంకా వేరేగా ఉంటాయండి. ఆ డ్రెస్సులతో చేస్తే ఇంక మీరు ఇంక బ్రతకరేమోనండి. ఓకేనా? నేను ఆఫీస్లో ఉంటుండగా వీడియోస్ చేస్తే ఇంక మీరైతే బ్రతకలేరండి. ఇంకా నేను డ్యూటీకి వెళ్ళేవే డ్రెస్సులు అండి. ఓకే, ఈ డ్రెస్సుల్లోనే వెళ్తానండి నేను డ్యూటీకి. చూడండి ఏముందండి, నేను డ్యూటీకి వెళ్ళే డ్రెస్సులతో చేస్తున్నాను మీకు. ఓకే, మొన్న అప్పుడు ఆ మధ్య నైట్ అప్పుడు చేసాను రెడ్ బ్లాక్, అవి కాదనుకోండి. ఈ డ్రెస్సులు అయితే మాత్రం నేను డ్యూటీకి వెళ్తాను, ఎందుకంటే షార్ట్లు వేసుకుని వెళ్తానండి నేను డ్యూటీకి. ఓకే, మీరేంటో చాలా విచిత్రంగా బాధపడుతున్నారు, ఏంటి నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఇంకో విషయం, ఫ్యామిలీ ఉందా లేదా అని నేను మీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, మీరు ఉన్నదనుకున్న పర్వాలేదు, లేదనుకున్న పర్వాలేదు, నాకు ఐ డోంట్ కేర్. ఓకే, కానీ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అనేది ఉంటుంది. ఓకే, నాకు ఫ్యామిలీ ఉంది. మా హస్బెండ్ నా హ్యాపీనెస్ ఏది కాదనరు. నేను ఏ డ్రెస్సులు వేసుకుని వెళ్ళినా ఆయన నాకు అభ్యంతరం చెప్పరండి. ఓకే అండి, నా డ్రెస్ మెయింటెనెన్స్ ఆయనకు తెలుసు, ఆల్రెడీ అందరికి తెలుసండి. ఉమ్మాన్లో చాలా మంది నేను తెలిసిన వాళ్ళకి తెలుసండి నా డ్రెస్ మెయింటెనెన్స్ ఏంటి, నేనేంటి అనేది తెలుసు. మీరు వేరే కంట్రీలో ఉన్నారో, ఎప్పుడు ఒకవేళ మన తెలుగు వాళ్ళు ఈ విధంగా చూస్తుండరు మీరు. మన తెలుగు వాళ్ళు ఎప్పుడు చీరలు కట్టుకోవడం, పంజా డ్రెస్సులు వేసుకోవడం, అందువల్ల మీరు మాట్లాడుండొచ్చు. ఓకే అండి, వేరే దేశాల వాళ్ళు అయితే మాత్రం ఇవే డ్రెస్సులు మెయింటెనెన్స్ చేస్తారండి. తెలుగు అమ్మాయిని నేను ఒక్కదానే చేస్తున్నానో మరి ఏమో నాకు తెలియదండి. మీరు విచిత్రంగా అడుగుతున్నారు, దీనివల్ల మీ ఫ్యామిలీ ఏమనరా, భర్త ఉంటే ఇలా చేయనిస్తారా. మా భర్త ఉంటే ఏమండి, మంచి పద్ధత ఏదైనా కూడా ఇక్కడ ఉండాలండి, వేసుకునే బట్టల్లో కాదండి. ఓకే, మంచి చీర కట్టుకుని ఇంత పొడుగు పువ్వులు పెట్టుకుని ఇక్కడ 14 బొట్లు ఎట్టేసినంత మాత్రానే వాళ్ళ మంచి పద్ధత అయిన మనుషులే కాదండి. ఓకే, ఇది నా డ్యూటీ, నేను డ్యూటీ చేస్తున్నాను. మీరు నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకే, నేను ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నేను మోడర్న్ గానే ఉంటానండి, మోడర్న్ గానే డ్రెస్ మెయింటెనెన్స్ అండి అది. ఓకే, మీకు ఇబ్బందిగా ఉంటే ఇంక దానికి నేనేం చేయనండి. మా ఫ్యామిలీ ఎవరు ఏమనరండి, నేను నా డ్రెస్ మెయింటెనెన్స్ గురించి మా ఫ్యామిలీ ఎవరు ఏమనరండి. మా వారు కూడా అంతేనండి, అసలు మా వారు అస్సలే, మా వారు ఇంకా తీసుకొచ్చి ఇంకా మోడర్న్ డ్రెస్సులు తీసుకొస్తారండి నాకు. ఏంటండి, ఏ లోకంలో ఉన్నారండి ఇంకా మీరు?